ఇది నది ఐదో హౌస్, ఫిఫ్త్ హౌస్ నది. ఇప్పుడు వెళ్తాం పక్కన. నీ పేరేంటి? మున్ని. షేక్ మున్ని వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను నేను. ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ వాటర్ అండి, వాటర్ తల్లుల్లో వాటర్ నేను తాగడానికి తీసుకున్నాను. కాదు, నేను ఈ సగర్ ఇచ్చాను. ప్యారీ మహబూబ్ని సగర్ ఇచ్చారు. ఇది ఎలా ఉందంటే, నిజంగా చెప్తున్నాను, తాగడానికి అంటారు కానీ వాళ్ళు తాగుతున్నారు కదా, వాళ్ళు బతుకుతున్నారు కదా, నేను కూడా తాగుతున్నాను. ఫస్ట్ ఈ వాటర్ మార్చాలి. ఇక్కడ ఈ వాటర్ ఎలా వస్తుందండి మీకు? కొళాయి వాటర్ అంటండి. కొళాయి వాటర్ అంటే మంచినీళ్ళు రావట్లేదు. కుళాయి పన్ను వేసాం. ఇది ఈ వాటర్ తాగడానికి పనికిరావు, నిజం చెప్తున్నాను. ఉప్పుగా ఉన్నాయి, ఇవి సాల్టీగా ఉన్నాయి వాటర్ అంతని. నేను తాగుతున్నానంటే వై బికాస్ నాకు తెలియాలి ఫస్ట్ దీంట్లో ఏముందో ఎలా ఉందో, అందుకోసం నేను తాగి మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ వాటర్ సమస్యని కొంచెం ప్రభుత్వాలు పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మ్యాటర్ కళ్యాణ్ గారి వరకు చేరాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫిఫ్త్ హౌస్ నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను, మున్ని గారి ఇంటికి. సో చెప్పండి ఇప్పుడు మీ సమస్యలు చెప్పండి కళ్యాణ్ గారు. మా సమస్యలు అంటే, నేను ఇంటర్ చదివానండి, ఇంటర్మీడియట్ చేశాను. చేసిన తర్వాత నాకు మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేశాను బాబు తిను బాబు అంటే, ఇది మాది సొంత ఊరు, ఇది కాదు వేరే ఊరు. అక్కడ కొంచెం బాగాలేదని మా అమ్మది ఊరు వచ్చేసాము. ఇక్కడే రెంట్ కొంటున్నాం. ఇది ఏంటో అద్దె కొంటున్నాం. మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేదు, ఇప్పటి వరకు లేదు. అంటే కొంచెం డాడీ వస్తారు, మంత్కి ఒకసారి వస్తారు. కొంచెం సరిగా పట్టించుకోరు. మరి మీరు ఏం చేస్తారు? నేను మిషన్ కొనుక్కున్నాను. మిషన్ కొనుక్కున్నారా? ప్రభుత్వం ఎవరు ఇవ్వలేదు, మీరే కొనుక్కున్నారు మిషన్? కొనేసి ఇచ్చారు మీ మమ్మీ? కొనేసి ఇచ్చారు. కొనేసి ఎంత అయింది మిషన్కి? మిషన్కి 5800 అవుతుంది. 5800 అయింది. సో ఇప్పుడు దీని మీద మీ ఆధారం కడుపుతున్నారు. ఇప్పుడు మీరు, మేము ఈ జనసేన తరంగం అనేది మీ వరకు ఎందుకు తీసుకొచ్చామంటే, కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది మీకు తెలుసు. పార్టీ ద్వారా గడప గడపకు వెళ్ళి మా ప్రభుత్వం ఏం చేయబోతుందో మీరు వివరించండి అని చెప్పారు. మేము ముస్లిమ్స్ కాబట్టి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ అందరికి ఇస్తూ నేను ఈ తల్లూరు రావడం జరిగింది. ఓకే మ్యాడమ్. అందులో దీంట్లో ఏంటంటే, రేషన్కి బదులుగా 2500 నుంచి 3500 వరకు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఎందుకు మీకు అకౌంట్ ఉందా లేదా? అకౌంట్ ఉంది. ఉందండి. సో అకౌంట్లో వేయడం జరుగుతుంది. దాని బదులుగా ఎందుకు వేస్తున్నారు అమౌంట్ అనేది? నాణ్యమైన సరుకులు మీరు కొనుక్కోవడానికి. రేషన్లో సరిగా బాగుండట్లేదు, మనకి నచ్చినవి మనం కొనుక్కోవచ్చు. అది కూడా మీ ఇష్టపడ ఎప్పుడైతే అప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు. ఏది కావాలంటే కొనుక్కోవచ్చు. అందుకే ఇది అనేది మహిళలకి ఉపయోగం పడుతుంది అని చెప్పేసి ఇది పెట్టారు మనం. ఓకే మ్యాడమ్. అండ్ మీకు నెలకు ఒక గ్యాస్ సిలిండర్, అంటే 12కి 12 సిలిండర్. అంటే మీకు ఎంత తీసుకుంటున్నారు గ్యాస్ సిలిండర్? 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 1000 రూపాయలు ఆదా అయినట్టు కదా? అవును. అంటే 12 నెలలకి 12000 ఆదా అయింది. అంటే ఆ డబ్బులు మిగిలిపోయినట్టు. ఇంకా ఇది ఏదైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇది ఒకటి పెట్టారండి. అండ్ ప్లస్ సచ్చార్ కమిటీ ముస్లింస్కి. మీకు వచ్చా? తెలుగు వచ్చా? వచ్చింది. నాకు రాలేదు. అందుకు ఇది ముస్లింస్లకు అభివృద్ధి సచ్చార్ కమిటీ విధానాల అమలు కృషి. అంటే మేము అమల్లో పెడతాము, కృషి చేస్తాము అని చెప్పారు. అంటే దీంట్లోని మేము ఈ అభివృద్ధి అనేది జరగాలని కళ్యాణ్ గారికి ఏమో సపోర్ట్ చేద్దాం చేసి మా కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఓటేసి గెలిపిస్తే. ఇంకొక కోరిక చెప్పండి. నాకు, నేను ఇంటర్ చదివాను కదా, నాకు ఇంకా చదువుకోవాలని ఉండింది. ఉంది కదా. కానీ బాబు కూడా ఉన్నాడు కదా, ఈ బాబు మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చే వరకు మీ బాబు కొంచెం పెద్దవాడు అయిపోతాడు కదా. మీరు తప్పకుండా చదువుకోవచ్చు. తప్పకుండా. ఇప్పుడైతే బాబు చిన్నోడే ఉన్నాడు, మీరు వెళ్ళలేరు. అందుకని ప్రభుత్వం వచ్చేసరికి నేను కంపల్సరీగా మీరు చదువుకుంటారు, బాగా చదువుకుంటారు. మీరు ఒక జాబ్ కూడా చేస్తారు. థ్యాంక్స్. నేను చెప్తాను కదా, ఇది బాబు కోసమే. బాబు కూడా చదువుకుంటారు, మీరు చదువు.